సో హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్. మనం ఇవాల్టి వీడియోలో రెడ్మీ నోట్ 11 ప్రోకి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. మనకి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకు 6.5 ఇంచెస్ ఎబోవ్కి సంబంధించిన ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే అయితే లభించబోతుంది అనమాట. సో మరి స్క్రీన్ సైజ్ ఎంతనో ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ మనకు AMOLED డిస్ప్లే అయితే లభించబోతుంది. దట్టు మనకు 120Hz సంబంధించిన రీఫ్రెష్ రేట్ తోటి అయితే మొబైల్ మనకు చూడడానికి అయితే ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే మనకు మీడియాటెక్కి సంబంధించిన డైమెన్సిటీ 920 ఈ ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది మనకు కొత్త ప్రాసెసర్ అనమాట. ఇది మనకు 5G ప్రాసెసర్, 5G స్పెక్ట్రమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీరు కెమెరా సెటప్ వచ్చేసరికి మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది అనమాట. ఫ్రంట్ మెయిన్ కెమెరా వచ్చేసరికి మనకు 108 MP అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి మనకి 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ అండ్ 2 MP మనకు మోనోక్రోమ్ సెన్సార్ని అయితే యూజ్ చేస్తారు. అండ్ దీన్ని మనం మైక్రో కెమెరా లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 16 MP సంబంధించిన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే యూజ్ చేశారు. అండ్ దీని ఫంక్షనాలిటీ రెగ్యులర్ కెమెరా లాగానే ఉంటుంది. సో ఇది మనకు బేస్ వేరియంట్ వచ్చేసరికి 6GB + 128GB తోటి అయితే వస్తుంది అనమాట. సో ఇది ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ తోటి అయితే వస్తుంది అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ తోటి అయితే వస్తుంది అనమాట. ఇందులో మనకు మొత్తం 3 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. 6GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్ అండ్ 8GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్. సో దీని ప్రైస్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకు 5000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని మనం ఛార్జ్ చేయాలంటే 67W సంబంధించిన వీళ్ళ ఫాస్ట్ ఛార్జర్ ఏదైతే ఉందో వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని స్పీకర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు డ్యూయల్ స్పీకర్స్ అంటున్నారు. సో డ్యూయల్ స్పీకర్స్ చూసుకున్నట్టయితే మనకు JBL వాళ్ళ ట్యూనింగ్ అయితే ఉండబోతుంది అనమాట. అంటే మీకు తెలుసు కదా JBL వాళ్ళ ట్యూనింగ్ అంటే. సో బేస్ మనకు అబోవ్ 70% అండ్ మిడ్స్, హైస్, లోస్ అండ్ మిగతా ఏవైతే ఈక్వలైజర్ సెట్టింగ్స్ ఉన్నాయో సో అవన్నీ మనకు 50%లో ఉంటాయన్నమాట. సో చాలా మంచి ట్యూనింగ్ అనేది ఉంటుంది JBL వాళ్ళది. సో ఎనీవేస్ మనకు ఇందులో మోటార్ వాడింది వచ్చేసరికి హ్యాప్టిక్స్ ఫీడ్బ్యాక్ సంబంధించిన X-axis లీనియర్ మోటార్ని అయితే వాడారనమాట. సో ఆండ్రాయిడ్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. సో మరీ ప్రీమియం అని చెప్పలేము, కాకపోతే మోటార్ మట్టుకు చాలా మంచిది. సో మీరు ఎప్పుడైనా వైబ్రేషన్ క్లిక్ చేసినా కానీ సో దాని క్లికింగ్స్ అయితే బాగుంటాయి అనమాట. ఎనీవేస్ IR బ్లాస్టర్ కూడా ఉంది మొబైల్లో. మనము రిమోట్ లాగా అండ్ అదర్ మన అప్లయన్సెస్ కంట్రోల్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. 3.5mm జాక్ కూడా ఉంది మొబైల్లో. మనకు అపర్చర్ చూసుకున్నట్టయితే కెమెరాది ఇక్కడ మెన్షన్ చేసిన 2.96 మెన్షన్ చేశారనమాట. సో దీని అపర్చర్ని బట్టి చూసుకున్నట్టయితే మనకు లైట్ మనకు లో లైట్ ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో సో అందులో కొంచెం స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్ లైట్ ఏదైతే ఉందో సో ఆ సోర్సెస్లో హయ్యర్ కాంట్రాస్ట్ రేషియోలోకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో దీని గురించి మనం లాంచ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. సో షామ్ వాళ్ళు ఎలా బ్యాన్సిల్ చేశారని మాది. ఎనీవేస్ మనకు మొత్తం 3 వేరియంట్స్ అని చెప్పాను కదా. 6GB + 128GB వేరియంట్ మనకు 18,250 రూపీస్కి అయితే ఉందన్నమాట ఇండియాలోకి. అండ్ 8GB ర్యామ్ ప్లస్ 128GB వేరియంట్ వచ్చేసరికి 20,500 అండ్ 8GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్ వచ్చేసరికి మనకు 22,800 రూపీస్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి సో వీళ్ళ అంచనా అయితే ఉందన్నమాట. సో ఇది గైస్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్. లాంచ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, బట్ బహుశా నాకు తెలిసి మొన్ననే 1 month బ్యాకే వీళ్ళ ప్రీవియస్ జనరేషన్ మొబైల్ లాంచ్ అయింది కాబట్టి సో వీళ్ళు కొంచెం గ్యాప్ తీసుకొని అయితే లాంచ్ చేయబోతున్నారు అని చెప్పేసి సో ఒక అంచనా అయితే వేయగలం, బట్ డేట్ అయితే ఎగ్జాక్ట్ నేనైతే చెప్పలేను. సో నాకు తెలిసినంత మట్టుకు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు, సో మీరు చెక్ చేస్తూ ఉండండి. సో ఇది గైస్ కంప్లీట్ రెడ్మీ నోట్ 11 ప్రోకి సంబంధించింది. సో వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తుందని చెప్పేసి అనుకోకండి. సో నాకు కొంచెం థ్రోటల్ ఇన్ఫెక్షన్ అయితే అయిందనమాట. సో ఎనీవేస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు బై. నెక్స్ట్ టైం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి ఒకరికొత్త కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ బటన్ పైన పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మనము ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో జై హింద్ అండ్ వందే మాత్రం.